ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన మోక్ష మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభుపేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియుల బాగున్నారా? వేసవికాలం, ఎండలు మండిపోతున్నాయి, మరి ఎలా ఉన్నారు? గత ఈ మే నెల 3వ తారీఖు ఎపిసోడ్ చూశారు కదూ, మీరు చూశారని మీరు చేసిన ఫోన్ కాల్స్ ద్వారా గ్రహిస్తున్నాము. ఆ తర్వాత 2వ వారం చూశారని ఆశిస్తున్నాను. ఈరోజు కూడా మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మొదటి వారంలో విన్నటువంటి క్రీస్తు పునరుద్ధానం మొదటి భాగం విన్నాము. అందులో కొన్ని విషయాలు మనం ధ్యానించాము. 2వ భాగాన్ని కూడా పరిశీలిస్తూ వచ్చాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన వాస్తవికత గురించి ధ్యానించి అందులో ఏ బిసి కూడా మనం ధ్యానం చేసాము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఏంటంటే అది కూడా క్రీస్తు పునరుద్ధానం గురించే ఇది ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు పునరుద్ధానపు ఆవశ్యకత మనం వింటున్నాం. 3 భాగాల్లో ఇది ఒకటేమో వివరంగా చెప్తాను మీకు. పునరుద్ధానపు వాస్తవికత, వాస్తవాన్ని. 2వది పునరుద్ధానపు ఆవశ్యకత, అందులోనే ఉన్నాం మనం ఇంకా. కాబట్టి జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఆయన జననము, శిలువ మరణము, పునరుద్ధానము, ఆరోహణము, 2వ రాకడ మొదలైన 5 అంశములు ఒక గొలుసులోని లింకుల వంటివి. చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ దేవుని అంగీకరించిన బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, వినండి. ప్రేమ స్నేహితులారా, 1 ఆయన జననము, 2 శిలువ మరణము, పునరుద్ధానము, ఆయన ఆరోహణము, తర్వాత 2వ రాకడ కూడా. ఈ మొదలైన 5 అంశాలు ఒక గొలుసులోని లింకులు వంటివి. ఏ లింకు కూడా తెగిపోవటానికి వీలదు. అన్నీ కూడా ఉండాలి, సంపూర్ణంగా మనం గ్రహించవలసిన వారమైనా. దేవుని స్తోత్రం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆయన విమోచన కార్యము నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి ఈ సత్యమును ఎవరైనా తృణీకరింపవచ్చు లేక అంగీకరింపవచ్చు, కానీ దీన్ని మార్చుడికి ఎవరికీ సఖ్యము కాదు, మార్చడానికి వీలేదు. ఏలైనగా సువార్త సారాంశము క్రీస్తు పునరుద్ధానమే. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారు కదా ప్రియులారా. మరి వారు 2వది ఏంటంటే క్రీస్తు పునరుద్ధాన ఆవశ్యకత, ఎంత అది అవసరమైనది అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. క్రైస్తవ సత్యం ఒక క్రమబద్ధమైన సత్యం మీద ఆధారపడినది. క్రైస్తవత్వము ఒక క్రమబద్ధమైన సత్యం మీద ఆధారపడి ఉన్నది. అది చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. పునరుద్ధానమును తృణీకరించుట దాని వాస్తవికతను తలక్రిందులు చేయితే, పునరుద్ధానం లేదని చెప్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అది సరైన గుణం కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి, ఉందోలో తెలుస్తుంది. ఏలైనగా ఆయన పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసమునకు పునాది. పునరుద్ధానం అంటే ఏంటంటే ఈనాడు క్రైస్తవులకి అది పునరుద్ధానము మనకు ఒక పునాది లాంటిది. పునరుద్ధానం లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనమే కదా. ఆయన పుట్టాడు, లేకపోతే శ్రమను అనుభవించాడు, సిలువై పడ్డాడు, చనిపోయాడు, అక్కడితో ముగిస్తే ప్రయోజనమే ఉంది? అసలు సారాంశము లేచాడు. తర్వాత ఆయన 2వ రాకడ చాలా ప్రాముఖ్యమైనది. ఆ రాకడలో ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడవబడతారో తెలియనే తెలియదు అని చెప్పాడు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు కొనుకోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు ఒక పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని సువార్తలో ప్రభు చెప్తూ వచ్చారు. బుద్ధిగల కన్యకలు 10 మందిలో 5 బుద్ధి లేని వారట. ఆ 5 కూడా బుద్ధి లేని వారు విడవబడ్డారు, మిగతా 5 మాత్రమే ఎత్తబడ్డారు. అందరూ నిద్రపోయారు. కానీ వాస్తవం ఏంటి, నిద్రపోవటం అంటే గ్రహింపు లేకుండా ఉన్నారు. ఆ పెళ్లి కుమారుడు యేసుప్రభు గురించి చెప్పడింది ఆ మాట వాళ్ళు గుర్తులేదు, వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకోలేదు. అందరితో పాటు వెళ్ళారు. ఈనాడు చాలామంది అందరితో పాటు మందిరానికి వస్తారు. ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోరు, ఏమి వింటున్నారో అక్కడే దులిపేసి వెళ్ళిపోతాడు. చాలా బాగా చెప్పారంటారు. బాగా చెప్పడం, బాగా చెప్పబోవడం కాదు, నువ్వు ఎంత నేర్చుకున్నావు ఆ వాక్యం నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. రండి దగ్గర రండి. క్రీస్తు పునరుద్ధానపు ఆవశ్యకత. క్రైస్తవ సత్యము ఒక క్రమబద్ధమైన సత్యం మీద ఆధారపడి ఉంది. సత్యాన్ని మనం పలకవలసిన వారమైన పునరుద్ధానము తృణీకరించుట దాని వాస్తవికను తలకిందులు చేయటే. ఎలైనగా ఆయన పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసమునకు పునాది. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అంటున్నాడు భక్తుడు. మీ విశ్వాసము వ్యర్థమేనని పౌలు గారు రాయిచున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో
పద్నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు పద్నాలుగో వచనంలో, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా ఆగబడదాం. అగుపరుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. చూసారు ఎంత ప్రమాదమో, మనం అక్కడే ఆగిపోతున్నాం. ఎవరో చెప్పిన మాట లేపలేదంట, క్రీస్తు ప్రభు లేపలేదంట అని మాట్లాడకండి. ఎవరో చెప్పిన అబద్ధాలు వినకండి. అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరారు. అంచేత సత్యాన్ని తెలుసుకుందాం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించరి. ఇప్పటి వరకు విశ్వాసంతో ఎదురు చూసి చూసి ప్రభు కొరకు ప్రభులోనికి వచ్చి మారు మనసు పొంది అన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు బిడ్డలుగా జీవించి ఎంతో జాగ్రత్తగా వారు చేసే చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఎంతో పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించిన వారు ఉన్నారు. బాప్తిసాలు కూడా పొందారు, వారు ప్రభులో జీవించారు, సత్యవంతులుగా జీవించారు, నమ్మకస్తులుగా జీవించారు. చివరికి ఎదురు చూసి చూసి చనిపోయారు, ప్రభునందు నిద్రించారు, సమాధి కూడా చేపెట్టారు. మరి వాళ్ళందరూ నశించిపోయినట్లే కదా. ఆయన లేపబడకపోతే ఆయన లేచినాడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునిక. క్రీస్తు మృతుల్లో లేడు, మృతుల్లో వెతకండి. ఈనాడు చాలామంది వెతుకుతున్నారు, మృతుల్లో వెతుకుతున్నారు ప్రభుని. మృతులు అంటే చచ్చిపోయిన, చచ్చిపోయిన వాళ్ళు వెతకండి ప్రభుని. ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం. దేవదూతలు చెప్పిన సాక్ష్యం గుర్తుందా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాళ్ళు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. దేవదూతల ద్వారా సాక్ష్యం ఇప్పించాడు. కాబట్టి ఇక్కడ మరొక మాట మనం చదవలసిన వారమై ఉన్నాం. దీంట్లో రెండవ మాట, సువార్త సందేశము క్రీస్తు పునరుద్ధానం మీద ఆధారపడింది. సువార్త చెప్పాలన్నా కూడా పునరుద్ధానం చెప్పకుండా సువార్త ముగించడాక వీల్లేదండి. అలా ఆయన జననం మరణం సమాధి పునరుద్ధానం చెప్పాలి. అంతమాత్రమే కాదు, ఇదిగో త్వరగా ప్రభు వస్తున్నాడు, ఏ సిద్ధంగా ఉండండి స్నేహితులారా. చాలామంది ప్రియులు అంటారు మరణాత అంటారంటే ప్రభు త్వరగా వచ్చున్నాడు, తిరుగు త్వరగా వచ్చును, లేదా ప్రభా త్వరగా రమ్ము అనేటువంటి అర్థాలు వస్తాయి. వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పుకుంటే సిద్ధపడకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? ఎవరి మట్టికి వాళ్ళు అదో గతి బాధవుతాం. నా మట్టికి నేను జాగ్రత్త పడాలి, నా ఇంటి వారిని జాగ్రత్త పరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. మీ వింటున్న మీరు కూడా వాక్యం వింటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి, మీ ఇంటి వారు సిద్ధపరచుకోవాలి. మోక్షరాజ్యానికి వెళ్ళటమంటే డబ్బులు పెడితే వచ్చేది కాదండి అది. హల్లెలూయా. ఏ దాన ధర్మాలు చేస్తే వచ్చేది కాదు, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందేమో. వస్త్రదానం చేసినా అన్నదానం చేసినా ఏ దానం చేసినా పుణ్యం వస్తుందేమో, కానీ మోక్షం మాత్రం రాదు. మోక్షం రావాలంటే యేసుప్రభుని అంగీకరించక తప్పదు. యేసుప్రభు నామంలో మనసు మార్చుకోవాలి. నువ్వు ఎలాగ జీవించినా గతం ప్రభులో, ప్రభులోకి రానికత్వం. ప్రభులోకి వచ్చిన తర్వాత మనసు మార్చుకోవాలి, పాత అలవాట్లను విడిచిపెట్టాలి, నూతనమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. అందుకంటే కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము నూతనమైన. హల్లెలూయా. రెండవ కొరింథీ పత్రిక 5:17 వచ్చి చెప్తాడు, కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అంట. మారు మనసు మంది నూతన సృష్టి. పాత చేసుకుంటూ ఉంటే క్రీస్తునందు లేవు. సహోదర సహోదరి, ఒకసారి ఆలోచించి, క్రీస్తునందు ఉన్నావా? విడిచిపెట్టేసి మళ్ళీ వెంబడిస్తున్నావా? నేను బలహీన పచ్చి వ్యసనాలు నేను వెనకలేకపోతున్నాయా? అయితే నువ్వు క్రీస్తునందు లేవు. దేవుని స్తోత్ర. క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. పాత అన్నీ వదిలేస్తావు, తాగేవో దొర్లేవో విచారం చేసేవో దొంగతనం అన్నీ వదిలేస్తావు, విగ్రహాలు పూజించేవో అన్నీ వదిలేస్తావు. అవి వదలకోకుండా నేను అది చేస్తా ఇది చేస్తానంటే పునరుద్ధానంలో నీకు పాలుపంపు లేవు. వాళ్ళ మోక్షరాజ్యం అసలు చోటే దొరకదు. జాగ్రత్త. ఇది క్రైస్తవులకు ఒక ముఖ్యాంశముగా ఉండను. ఏమంటున్నాడంటే 15వ అధ్యాయంలో మొదటి 3వ వచనం నుండి చదువుదాం. ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేవిధంగా లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కోసం రాయబడిన ప్రకారం ఇదంతా జరుగుతుంది. ఆయన జన్మం కానీ, ఆయన శ్రమలు అనుభవించడం, అద్భుతాలు చేయటం, ఆయన చనిపోవటం, సమాధి చేయబట్టడం, తిరిగి లేవటం అంతా కూడా లేఖనాలు ఆయన గురించి ముందుగా రాయబడిన లేఖనాలు ప్రవక్తల ద్వారా రాయించాడు ప్రభు. ఆ మాట నెరవేర్చున్నాడు. నమ్మపోతే ఎలా మరి? నమ్ముదామా? ఏం స్తోత్రం. 8వ వచనం వరకు మనం చెబితే బాగుంటుంది.
లేఖనం ప్రకారం లేపబడిను. ఆయన కేఫాకును తరువాత 12కి కనబడిను. అటు పిమ్మడ 500 ఎక్కువైన సహోదరులు ఒక్క సమయం మందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఇప్పటి వరకు వంటి బైబిల్లో గ్రంథములు ఈ వాక్యం రాసేటప్పటికి అప్పటికి ఇంకా బతికున్నారు. కొంతమంది ఈరోజు బతికున్నారని వెర్రిగా అనకండి, అర్థం చేసుకోండి. వాక్యం ఈరోజు ఎప్పుడుగా ఉన్నారంట ఇది చెప్తున్నాడు అన్నట్టుగా వ్యతిరేకమైన మనసులో కాదు. ఎప్పుడు రాయబడింది బైబిల్? అప్పటికి ఇంకా వాళ్ళు బతికి ఉన్నారు. తెలు స్తోత్రం కలుగుగాక. ఆయన చూసిన వారు బతికి ఉన్నారు, కొందరు నిద్రించరి. ఆయన తర్వాత ఆయన యాకోబుకు తర్వాత పౌలుకు అపోస్తలకు అందరికీ కనబడను. అందరికీ కడపట కాలం ముందు పుట్టిన నాకును కనబడను. ధైర్యంగా పౌలు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను ప్రభుని కల్లారా చూశాను. ఇప్పుడు మీకు కనబడతాడు, మీరు కూడా ఆశతో ప్రార్థన చేయండి. కనబడతాడు, చూశానన్న వాళ్ళని అపహాసం హేళన అవహేళన చేయకండి. చూస్తేనే చెప్తారు ఏదైనా. మీరు కూడా చూడాలని ఆశ ఉందా? ప్రార్థన చేసుకోండి, ఇంట్లో తలుపేసుకొని చక్కగా నాకు కనపడు ప్రభు, నాతో మాట్లాడు. నువ్వు పుట్టావని, నువ్వు జీవించావు భూమి మీదని శరీరధారిగా, నేను అద్భుతాలు చేసావని, చచ్చిన వాళ్ళు అయిపోవని, నీళ్ళ మీద నడిచావని, నీళ్ళు ద్రాక్షారసంగా మార్చావని, దయ్యాలు వెళ్ళగొట్టు, ఎన్నో గాలి తుఫాను ఆపి ఎన్నో వాక్యాలు వింటున్నావు. తర్వాత నిన్ను చంపేశారు శిల మీదని, సమాధి చేశారని, తిరిగి లేచావని చెప్తున్నారు. నువ్వు మళ్ళా తిరిగి వస్తావని చెప్తున్నారు తండ్రి. మరి అలాంటివి నాకు కనబడవా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ ప్రార్థన చేస్తావు, నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడి బలపరచును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఫ్రెంచ్ తత్వవేత్తయగు అగస్టిన్ కౌంట్ అనే క్రైస్తవ మతమునకు సమానమైన ఒక నూతన మతమును కనిపెట్టదలిచి ఉన్నాడంటే ఆయన. కొంతమంది ఇదొక అలవాటు, చేసింది ఏదో చేయకుండా ఆయన ఆనాడు సిలువేయించుకున్నాడు, ఈనాడు నేను సిలువేయించుకున్నాను. చాలామంది తయారవుతున్నారు. ఆయన సిలువకు ఏ పాటి నువ్వు? నీ సిలువ వేయించుకోవడం ఎవరికి ఉపకారం అని అడుగుతున్నాను. నువ్వు సిలువ వేయించుకోమని చెప్పాడా? ఆయన సిలువెత్తుకోమన్నాడు వాక్యం. ప్రతి దినము తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించుకోరేవాడు ప్రతి దినం తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని తన సిలువ అంటే శ్రమలో అనుభవిస్తూ వెంబడించమన్నాడు. కానీ సిలువ వేయబడమని చెప్పలేదు. ఆయన వేసిన సిలువ వేయబడిన సిలువను సాక్షిని చెప్తే చాలు. ఎవరు చెప్పారా అయ్యా నీకు ఇలాంటి పని చేయమని? బూడిద ఎత్తి మీద పోయించుకుని ప్రజలను ఆకర్షించుకోవడం చేస్తాం ఈ పనులు, వేషధారి పనులు. అలాంటివి చేయకుండా దయచేసి. చాలామంది చేస్తారు, చాలా సహస్రవారు అలాంటి చేస్తారు, సంఘాల వారు అలాంటి పనులు చేసి ఆయన సిలువకి ఆయన నామానికి అవమానం అపకీర్తి తీసుకురావద్దని ప్రభు పేరిట చేతులు జోడించి మీకు మనం చేస్తున్నాను. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే వాక్యాన్ని వాక్యంగా చెప్పు. హరికథ బుర్రకథలా చెప్పవలసిన లేదు. ఇది ఈ లోకంలో జరిగిన సంఘటనలు చాలా విషయాలు హరికథ బుర్రకథ రూపాలు చెప్తారు. క్రీస్తు గాథ అలా చెప్పడానికి కుదరదు, చెప్పడానికి వీల్లేదు. దాన్ని మనం సరిపోం. సిలువ వేయించుకోకర్లా. సినిమా వాళ్ళు సినిమా తీసి పెట్టారు పోనీ, అది చాలు. మళ్ళీ నువ్వేంటి ప్రత్యేకంగా సిలువ వేయించుకునేది? వద్దండి. సిలువ మోస్తున్నాను కొరడాలతో కొట్టించుకుని ఈ అపహాస్యం పనులు చేయొద్దు. నిజంగా తగిలితే కొరడ దెబ్బతో తెలుస్తుంది నీకు. అసలు ఆయన ఎలాగ సిలువ అనే శ్రమ అనిపించాడు? అది రుచి చూడలేదు. పైపైన కొట్టించుకుని వేషధారణగా వీధులంటా తిరిగి ప్రజలను ఆకర్షించుకోవాలని చూస్తున్నాము. జాగ్రత్త. ఈ దేవుడు మాత్రం విడిచిపెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఈ క్రైస్తవ ఒక ఫ్రెంచి తత్వవేత్త వచ్చి ఇలాగ చేస్తున్నాడు. అగస్టిన్ కౌంటర్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ మతమునకు సమానమైన ఒక నూతన మతమును కనిపెట్టదలిసి ఉన్నానని స్కాట్లాండ్ వ్యాస రచయిత అయిన థామస్ కార్లలీతో, ఆయన పేరు కార్లలీ అనేటువంటి పేరు, కార్లలీతో తెలియజేశాడట. ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నా, నేను క్రైస్తవ మతాన్ని సరిపడేటువంటి ఒక మతాన్ని నేను కనిపెట్టదలిచి రాసేస్తాను అన్నాడట. అందుకు కార్లలీ అన్నాడట, ఇది చాలా మంచిది, అలాగ నువ్వు చేసి ఇలా చేసిన ఎడల లోకమును లోకములో ఏ మానవుడు జీవించలేని జీవితమును జీవించి బోధించని సత్యమును నువ్వు బోధించుము మరియు నీవు ఇతరుల కొరకు శిలువ వేయబడి మరలా మూడవ దినమున తిరిగి లేచి చిరకాలము జీవించగలవని లోకమునకు రుజువు చేసినప్పుడు మాత్రమే నీవు ఏర్పరచదలిచిన ఈ నూతన మతమునకు గుర్తింపు రాగలదని చెప్పాడంట. అర్థమవుతుందండి. ఆయన ఎవరో పెంచి తత్వవేత్త వచ్చానట. అగస్టిన్ కౌంట్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ మతమునకు సమానమైన అగస్టిన్ కౌంట్ ఆయన పేరు. ఆయన వచ్చి అంటున్నాడు క్రైస్తవ మతము సమానమైన మతము కనిపెట్టదలిచాను అన్నాడట. స్కాట్లాండ్ వ్యాస రచయిత అయిన థామస్ అనేటువంటి థామస్ కార్లలీతో తెలియజేస్తున్నట. అందుకు ఆయన అన్నాడు, ఇది చాలా మంచిది అయ్యా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, చేయి చెయ్యి. అలాగే చేసిన లోకము ఏ మానవుడు జీవించలేనటువంటి
జీవితమును జీవించి బోధించిన సత్యాలు బోధించుము. మరియు నీవు ఇతరుల కొరకు శిలువ వేయబడి మరలా మూడవ దినమున తిరిగి లేవాలి. శిలువ వేసుకుంటే కాదు, భూస్థాపితం కూడా చేయాలి. అలాగ శిలువ వేయించుకున్న వాళ్ళందరూ ఈ పని చేస్తే బాగుంటుంది. మూడు రోజులు పెట్టేసి వాళ్ళని మూడు రోజులు లేమన్నారు, ఎవరు లేపకూడదు. ఎందుకు ప్రజలను మోసగిస్తున్నారు మీరు? తెలియటం లేదా తప్పని గమనించండి. దేవుని స్తోత్రం కలుగుగాక. తిరిగి లేచి చిరకాలము జీవించగలవని లోకమును రుజువు చేయి. అప్పుడు మాత్రమే నువ్వు ఏర్పరిచిన నూతన మతము గుర్తింపు వస్తుందని చెప్పి వాడు సరిగా చెప్పాడు కదా బుద్ధి. అలాగా తిరిగి చెప్పేవాళ్ళు ఎవరు లేక ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తున్నారు. అది కాదండి, ఆయన త్యాగమూర్తి ప్రభు. ఆయన చేసినట్టు ఎవరు ఆయనతో పోల్చుకోవద్దు, ఆయనకి మనం సరిపోం. అనగా ఈ గొప్ప కార్యము దైవపుత్రుడైన ఒక క్రీస్తుకే కానీ మానవ మాత్రకు సాధ్యం కాదని అర్థమవుతుంది. దీంట్లో మూడో విషయం చూస్తే క్రీస్తు పునరుద్ధరణకు వ్యక్తిగత రక్షణకు సంబంధం ఉంది. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఏం చదివిస్తున్నాడు? యేసు ప్రభు అని. ప్రియులారా వినండి, చాలాసార్లు విని ఉంటారు ఈ మాట. ఎలా వింటున్నావు? చాలామంది పిలుస్తున్నారు యేసు ప్రభువా. దెయ్యాలు కూడా అలగండి, యేసు ప్రభువా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అన్నంతరానయ్య దేవుని రాజ్యంలో వాటి చోట్లే. నీవు కూడా ప్రభువా ప్రభువా అని పిలిస్తే కాదు, ఇక్కడ మర్మం ఉంది, చిన్న విషయం ఉంది, గమనించాలి. యేసే ప్రభువు, దేవుని స్తోత్రం. మరి యొక్క వేరే ప్రభు ఎవడు లేడు అని చెప్పటం. యేసు ప్రభు అని, ప్రభు అంటే పరిపాలించేవాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నావా? చెప్పేసి ఊరుకుంటున్నావా? చాలామంది చెప్తారు నోటితో యేసు ప్రభు యేసు ప్రభు చాలు అంటారు. అట్లా కాదు, యేసు ప్రభు నీ నోటితోని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన నువ్వు రక్షింపబడతావు. మరి రక్షించబడుతున్నారా? ఊరికి చెప్పేసి కాలయాపన చేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారా? పౌలు చెప్పుడులో లేపని హృదయం విశ్వసించిన రక్షింపబడదని పౌలు చెప్పుడులో స్వకీయ రక్షణకు క్రీస్తు పునరుద్ధానము అత్యవసరమని రుజువగుతున్నది. దేవునికి స్తోత్రం. పిల్లారా ఇంకా 40 రోజుల కాలంలో క్రీస్తు ఆయన ఆయా వ్యక్తులకు ఆయా సమయములందు దర్శనమిచ్చుట ద్వారా ఆయన లేచి ఉన్నాడని నమ్మిరి. క్రీస్తు పునరుద్ధానము ఆయన స్వభావమునకు పరిచర్యకు ముద్రగా ఉన్నది. ఈ పునరుద్ధానము విశ్వాసుల పునరుద్ధానమునకు ఒక సూచనగా ఉన్నది. క్రీస్తుకు ఉన్న శక్తి అధికారము ఆయన పునరుద్ధానముపైనే ఆధారపడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. వింటున్నారా? ఇక పునరుద్ధానం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మూడవ దానికి వెళ్ళే ముందు మరొక మాట, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందో చూద్దాం రండి. హల్లెలూయా. మొదటి వచనం చదువుతా. ఆ కాలమందు నీ జనుల పక్షం నిలిచినట్టు మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జను రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు, అంటే రాయబడిన వారెవరు, వారు తప్పించుకుంటారట ప్రమాదాల నుంచి. మరియు సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొనిద్దరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందపాలవుటకు, మరికొందరు నిత్యంగా హేయులగుటకు మేలుకొనిద్దరు. ఏ గుంపులో ఉంటావు? మూడు గుంపులు చెప్తాడు ఇక్కడ దానియేలు భక్తుడు. ఏ గుంపులో ఉంటావు? లేస్తారట సమాధుల్లో అందరూ లేస్తారు. ఏ గుంపులో వెళ్ళబోతున్నావు? మూడు గుంపులు. ఒకటి, నిత్య జీవం అనుభవించడానికి. ఈ గుంపులో ఉంటే మంచిది, నువ్వైనా నేనైనా. స్నేహితురా స్నేహితురాలా వినండి, నేను దేవుని పిల్లారా వినండి. సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకుంటారట. కొందరు నిత్య జీవం అనుభవించటకు, కొందరు నిందపాలగుటకు, కొందరు నిత్యముగా హేయులగుటకు మేలుకుంటారట. ఏ గుంపులో ఉంటావో ఆలోచన చేసుకో. మరొక మాట, మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధరణ లేచాడు కనుక ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఆయన మనకి తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక చోట అంటాడు, నేను తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, ఒకడు కలడని చెప్తున్నాడు. ఇక్కడైతే 15వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. 38-39 వచనాలు. అప్పుడు దేవాలయపు తెరపైన కింది వరకు చిరిగాను. ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి ఇలా వచ్చి ప్రాణ విడిచుడు చూసి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. తీర్పు తీర్చే అధికారం ఉన్నది ఆయనకు. మత్తయి సువార్తలు కూడా మనం చూస్తున్నాము,
ఆయన లేచాడు 27 అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. కానీ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తున్నాం. పునరుద్ధానం మనకి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. ఇక మూడవ భాగం చూస్తే దీంట్లో క్రీస్తు పునరుద్ధానము సంపూర్ణత, పునరుద్ధానం యొక్క వాస్తవికత చూసాం, పునరుద్ధానపు ఆవశ్యకత చూసాం, ఇప్పుడు పునరుద్ధానపు పరిపూర్ణత చూడబోతున్నాం. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరుస్తున్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా తెలియపరచండి. మా సంఘం మేము మీ కొరకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం ప్రార్థన చేయడానికి. వ్యక్తిగతంగా కలుసుకోవటానికి మీరు మా సంఘానికి రావచ్చు. మీ వివరాలు తెలియపరచండి. ప్రార్థన చేయించుకోనండి. మీరు చేయగలిగితే ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి. అది మీకు ఎంతో దేవుడు నూరంతరగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వృధాగా పానివద్దు. చెప్తున్నాను, ఇదిగో పులిపేట మీద చెప్తున్నాను. దేవుడు మీకు నూరంతర ఇస్తాడు. సువార్త నిమిత్తము, నా నిమిత్తం ఏదైనా విడిచిపెట్టిన నూరంతర పొందుతాడు. అంచేత సువార్త సేవ కొరకు స్పాన్సర్ చేయండి. మరి ఈ వారం స్పాన్సర్ చేసిన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు పరిశుద్ధుడా, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మే నెల ఈ యొక్క ఎండల్లో కూడా వీళ్ళు ఎంతో అలసిపోతూ ఉన్నారు తండ్రి. ఒంట్లో ఉన్న నీరంతా పోయి ఎండకి నాయన మరి సొమశిల్తున్నారు. అలాంటి సమయాలలో మీరు వాతావరణాన్ని అనుకూలపరచండి, దీవించండి. అయ్యా తుఫాన్లు వస్తున్నాయని తుఫాన్లు రాకుండా దూరపరచండి. చేతిగా అప్పగిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు. వాక్యం విన్న వారందరినీ దీవించండి. అలాగే ఈ వారం మరి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన కుటుంబంను మీరు బహు అత్యధికంగా నూరంతలు దీవించాలని వేడుకుంటున్నాం. ఇంకా ఈ యొక్క పరిచర్య, ఇక టీవీ పరిచర్య ముందు కొనసాగటానికి అనేకులను స్పాన్సర్ మీరు లేవనెత్తండి. ఈ పరిచర్య అనేకులకు మేలుకరంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభు ఈ యొక్క మోక్ష మార్గం ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును ప్రభు సదా తోడైండి. ఈ వారం స్పాన్సర్ చేసిన కుటుంబానికి తోడైండి. దేవుడు దీవించుగాక. ఆమేన్.